హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అతిపెద్ద డ్రగ్స్ రవాణాలో ఒకటైన ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక గుజరాత్ తీరంలో ఒక వ్యాపార నౌక నుండి సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల విలువైన పదిహేను వందల కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లుగా రక్షణ శాఖ ప్రతినిధి గతంలో తెలిపారు హెన్రీ అనే వ్యాపార నౌకను గుజరాత్ తీరం వెంబడి గల్ఫ్ ఆఫ్ ఖంబత్లో ఐసీజీ షిప్ సముద్ర పావక్ అడ్డగించి అదుపులోకి తీసుకున్నట్లుగా కోస్ట్ గార్డ్ ఈ రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో నౌకను అడ్డుకున్నారు కోస్ట్ గార్డ్ ప్రాథమిక తనిఖీలో దాదాపు పదిహేను వందల కిలోల మాదక ద్రవ్యాలు మూడు వేల ఐదు వందల కోట్ల విలువైన విమానం కనుగొనబడ్డాయి ఇది ప్రస్తుత కాలంలో మాదక ద్రవ్యాల యొక్క అతిపెద్ద క్యాచ్ అని పేర్కొంది చొరబాటుదారుడు అనుమానాస్పద నౌక పనామాలో నమోదు చేయబడ్డట్టుగా కనుగొనబడింది అందులో ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు మరియు కార్గో లేదు గల్ఫ్ ఆఫ్ ఖంబత్లో ఐసీజీ షిప్ను అడిగించిన తర్వాత అలంగ్ యార్డ్ వద్ద పగలడం కోసం భావనగర్కు వెళ్లామని దీనిని గుజరాత్ మారిటైమ్ బోర్డు తిరస్కరించిందని ఐసీజీ తెలిపింది నౌకను పోర్బందరుకు తీసుకెళ్లారు మరియు గూఢచార సంస్థలు పోలీసులు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నార్కోటిక్ మరియు దళం సమక్షంలో విచారణ కోసం సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపింది పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను హెరాయిన్ మరియు చిట్టా మోసుకెళ్లే నౌక ప్రిన్స్ టూ భావనగర్ లేదా జామ్ నగర్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఇన్పుట్పై ఐసీజీ సమీకరించిన మూడు రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది మారువేషం విడుదల చెప్పారు దీని తర్వాత ఐసీజీ షిప్లు అల్ అమీర్ మరియు నూర్ ఈ షబీర్ వారి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్టుగా గుర్తించిన తర్వాత ప్రశ్నించడాన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకుంది వారిని విచారిస్తున్నప్పుడు ఒక హెన్రీ గల్ఫ్ ఆఫ్ ఖంబత్లో సముద్ర ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తున్నప్పుడు ఐసీజీ విమానం డోర్నియర్ ద్వారా అనుమానాస్పదంగా కదులుతున్నట్టుగా గుర్తించబడిందని ఐసీజీ తెలిపింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి